గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ముఖ్యమైనటువంటి వార్తల్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ద హిందూ న్యూస్ పేపర్ అట్లాగే ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఛానల్ పీబిఎన్ఎస్ అట్లాగే పిఐబి నుంచి ముఖ్యమైన సమాచారం చూద్దాం ముందుగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు జకార్తాకు బయలుదేరి నవంబర్ పదహారు పదిహేడు తేదీల్లో టెన్త్ ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ ప్లస్ మీటింగ్ లోపల పాల్గొనబోతున్నారు సో వారు ఇండోనేషియాలోని జకర్తాలో నవంబర్ పదహారు నుంచి పదిహేడవ తేదీ ఈ రెండు రోజులు జరిగేటువంటి టెన్త్ ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అనేటువంటి దానిలో పాల్గొని మాట్లాడబోతున్నారు ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి ముఖ్యంగా మ్యాన్మార్ నుంచి మనకు మిజోరాంలోకి వస్తున్నటువంటి రెఫ్యూజీస్ మీ ఈ ఇష్యూ మీద మాట్లాడబోతున్నారు సో మనకు ఆసియాన్ అంటే తెలుసు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సో నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే అమెరికా చికెన్ గున్యాకు సంబంధించినటువంటి ప్రపంచంలో మొట్టమొదటి వ్యాగ్జిన్ సో చికెన్ గున్యాకు సంబంధించిన మొట్టమొదటి వ్యాగ్జిన్ ఇక్స్ చిక్ ఐఎక్స్ సిహెచ్ఐక్యూ ఈ ఇక్స్ చిక్ అనేటువంటి వ్యాక్సిన్కి పచ్చ జెండా ఊపింది అమెరికా మనకు తెలుసు చికెన్ గున్యా అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్తో వచ్చేటువంటి వ్యాధి దోమకాటు వల్ల వస్తుంది గుర్తుంచుకోండి నెక్స్ట్ షహీద్ వీరనారాయణ్ సింగ్ ఈ షహీద్ వీరనారాయణ్ సింగ్ ఎవరు అంటే ఛత్తీస్గఢ్లో తొలి స్వతంత్ర సమర యోధుడు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు లోపల పాల్గొన్నటువంటి తొలి స్వతంత్ర సమర యోధుడు ఛత్తీస్గఢ్ ఎందుకు షహీద్ వీరనారాయణ సింగ్ పేరు వార్తల్లోకి వచ్చిందంటే ఛత్తీస్గఢ్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి షహీద్ వీరనారాయణ్ సింగ్ పేరు పెట్టారు అందుకు ఈయన పేరు వార్తల్లోకి వచ్చింది నెక్స్ట్ ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ మనకు తెలుసు చిల్డ్రన్స్ డే అని అంతేకాకుండా ఈ చిల్డ్రన్స్ డే రోజే వరల్డ్ డయాబెటీస్ డే సో నవంబర్ ఫోర్టీన్త్ని ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటాం సో ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే యాక్సెస్ టు డయాబెటీస్ కేర్ యాక్సెస్ టు డయాబెటీస్ కేర్ అసలు ఎందుకు నవంబర్ ఫోర్టీన్త్ని మనం వరల్డ్ డయాబెటీస్ డేగా జరుపుకుంటామంటే సో ఈరోజు మనకు తెలుసు డయాబెటీస్కు ఇన్సులిన్ అనేటువంటిది మనం వాడుతూ ఉంటాం కదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు సో ఆ ఇన్సులిన్ కనిపెట్టినటువంటి ఫెడరిక్ జీ బ్యాంటింగ్ ఫెడరిక్ జీ బ్యాంటింగ్ అనేటువంటి శాస్త్రవేత్త యొక్క జన్మదినాన్ని వరల్డ్ డయాబెటీస్ డేగా జరుపుకుంటాం సో ఈ ఇన్సులిన్ని ఇద్దరు కలిసి కనిపెట్టారు ఫెడరిక్ జీ బ్యాంటింగ్ అట్లాగే చార్లెస్ హెచ్ బెస్ట్ ఈ ఇద్దరు కలిసి ఇన్సులిన్ని కనిపెట్టడం జరిగింది సో అట్లాగే నెక్స్ట్ ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదినాన్ని సో బాలల దినోత్సవంగా జరుపుకుంటాం ఈ సందర్భంగా మనం నెహ్రూ గారి గురించి తెలుసుకునేది ఏంటి అంటే భారతదేశం యొక్క తొలి ప్రధాని మనకు తెలుసు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించారు లాహోర్లో జరిగిన కా కాంగ్రెస్ సమావేశాలకి సో అక్కడే పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది ఆ సమావేశాల్లోనే మనకు జనవరి ఇరవై ఆరుని స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది అందుకే మనం జనవరి ట్వంటీ సిక్స్త్ని రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం తర్వాత కూడా సో నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ కాంగ్రెస్ అట్లాగే తర్వాత నెక్స్ట్ థర్టీ నుంచి థర్టీ సిక్స్ వరకు వీరు జైల్లో ఉండడం జరిగింది తర్వాత థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ టూ ఇయర్స్ కూడా భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది మళ్ళీ తర్వాత నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలైలో మళ్ళీ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉండడం జరిగింది నెహ్రూ గారు ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు తర్వాత నెక్స్ట్ నిన్న కూడా చెప్పుకున్నాం మనం ముప్పై మూడవ కాన్ఫరెన్స్ ఆన్ వరల్డ్ యానిమల్ హెల్త్ సో వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ డబ్ల్యూఏహెచ్ యొక్క రీజనల్ కమిషన్ ఫర్ ఆసియా పసిఫిక్ సమావేశాలు ఢిల్లీలో స్టార్ట్ అయ్యాయి మనకు ఫిగర్ చూస్తే కూడా తెలుస్తుందండి యానిమల్ హెల్త్కి సంబంధించిన థర్టీ త్రీ కాన్ఫరెన్స్ డబ్ల్యుఓఏహెచ్ సమావేశం నెక్స్ట్ ఢిల్లీ ద మోస్ట్ పాపులేటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ నిన్న దివాళీ తర్వాత స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఈ సర్వే ఈ పొల్యూషన్ ఎక్కువగా ఉన్నటువంటి సిటీస్ లోపల ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనటువంటి నగరంగా ఢిల్లీ టాప్లో ఉంది ఢిల్లీతో పాటుగా టాప్ టెన్లో నిలిచినటువంటి మరో రెండు భారత నగరాలు ముంబై అట్లాగే కోల్కత్తా కూడా టాప్ టెన్లో ఉన్నటువంటి నగరాలండి సో భారతదేశంలో ఢిల్లీ తర్వాత ఢిల్లీతో పాటుగా అత్యంత కలుషితమైన నగరాల జాబితా లోపల ఢిల్లీ అండ్ కోల్కత్తా ముంబై కూడా నిలిచాయి నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే సో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అందులోపల అంటే ఐసీసీ అత్యంత ముఖ్యమైనటువంటి క్రికెటర్లకి ఇచ్చేటువంటి గౌరవం అనమాట ఇది సో ఈ ఆల్ ఆఫ్ ఫేమ్ లోపల చోటు దక్కించుకున్నటువంటి ముగ్గురు క్రిటి క్రికెటర్లు ఎవరు అంటే ఒకరు వీరేంద్ర సెహ్వాగ్ మనకు తెలుసు నెక్స్ట్ శ్రీలంకన్ క్రికెటర్ అరవింద డిసిల్వా అట్లాగే భారత మహిళా జట్టు క్రికెట్ క్యాప్టెన్ అయినటువంటి డయానా ఎడుల్జీ సో డయానా ఎడుల్జీ అట్లాగే వీరేంద్ర సెహ్వాగ్ అండ్ శ్రీలంకన్ స్టార్ బ్యాట్స్మెన్ అరవింద డిసిల్వా వీళ్ళ ముగ్గురికి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోపల చోటు సంపాదించారు నెక్స్ట్ పాకిస్తాన్కి మరియు చైనాకి మధ్య జరుగుతున్నటువంటి థర్డ్ ఎడిషన్ ఆఫ్ సి గార్డియన్ బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజెస్ ఇవి సీ గార్డియన్ త్రీ అనేటువంటి ఎక్సర్సైజ్లు జరుగుతున్నాయి పాకిస్తాన్ మరియు చైనా నేవీల సంయుక్తంగా జరిగేటువంటి అనమాట ఇవి సీ గార్డియన్ త్రీ పాకిస్తాన్ చైనా నేవీస్ నెక్స్ట్ అట్లాగే మనకు తెలుసు సదర్ ఉత్సవం అని చెప్పేసి మనకు హైదరాబాద్లో జరుగుతుంది సదర్ ఉత్సవం ఏ క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే సదర్ ఉత్సవం ఎక్కడ జరుపుకుంటారు ఏ రాష్ట్రంలో అడుగుతాడు లేదా ఏ అని అడుగుతాడు మనకు హైదరాబాద్లో యాదవ సోదరులు ఈ పెద్ద పెద్ద దున్నల్ని పట్టుకొని సదర్ ఉత్సవం జరుపుతారు కదండి సో ఇది సదర్ ఉత్సవం హైదరాబాద్ నెక్స్ట్ అట్లాగే మనకు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ ఈరోజు ఏం చెప్పాడు అంటే సో భారతదేశాన్ని ఈ రెడ్ శాండర్ ట్రీ ట్రేడ్ రివ్యూ నుంచి భారతదేశాన్ని తొలగించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ఎర్ర చందనాన్ని మన రైతులు కూడా పండించుకోవచ్చు సో దీని ద్వారా భారతదేశానికి మేలు జరుగుతుంది సో ఈ మీటింగ్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగింది జనేవా జెనీవా కన్వెన్షన్కి సంబంధించినటువంటిది సో జెనీవాలో జరిగినటువంటి కన్వెన్షన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పెసీస్ సైట్స్ అంటారు సో సైట్ అంటే ఏంటి అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పేసీస్ సో ఇందులో నుంచి రెడ్ సాండర్స్ ట్రీ ట్రేడ్ రివ్యూ నుంచి భారతదేశాన్ని తొలగించడం జరిగింది సో ఇప్పుడు భారతదేశం కేటగిరీ టూ నుంచి కేటగిరీ వన్కు మారడం జరిగింది అన్నమాట నెక్స్ట్ ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ అండి గవర్నమెంట్ ఏం చేసిందంటే దివ్యాంగులైనటువంటి వ్యక్తులకి సో ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్ లోపల వన్ పర్సెంట్ రిబేట్ ప్రకటించడం జరిగింది అండర్ నేషనల్ దివ్యాంగజన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద తీసుకునే రుణాలలో ఒక శాతం వడ్డీ మినహాయింపు నెక్స్ట్ మోడీ రేపు రేపు అంటే ఎప్పుడు అంటే నవంబర్ ఫిఫ్టీన్త్ నవంబర్ ఫిఫ్టీన్త్ నేను ఇదివరకు కూడా చెప్పాను జనజాతీయ గౌరవ దివస్ సో బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండా గారి జయంతి నూట నలభై ఎనిమిదవ జయంతిని సో మనం రేపు జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటాం సో ఈ సందర్భంగా రేపు ప్రధానమంత్రి మోడీ ఏం చేస్తున్నాడంటే ప్రధానమంత్రి పిఎం పీవీటీజీ పీవీటీజీ అంటే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ సో ప్రధానమంత్రి పీవీటీజీ అనేటువంటి ఒక డెవలప్మెంట్ మిషన్ని ప్రారంభించబోతున్నాడు ఇది ఇరవై నాలుగు వేల కోట్లతోటి సో ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఒక కార్యక్రమం అండి దీంతో పాటుగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు నవంబర్ ఫిఫ్టీన్త్న అంటే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేటువంటి ఒక యాత్ర ప్రారంభించబోతుంది సో ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మంచి కార్యక్రమాల గురించి ప్రచార కార్యక్రమం ఇది నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి వరకు అంటే జనవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు నేను మొన్న కూడా చెప్పాను సో రిపబ్లిక్ డే కన్నా ముందు రోజు వరకు కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జరగబోతుంది సో ఈ ప్రై ప్రైమ్ మినిస్టర్ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎంతమంది అంటే ఇవి ఎన్ని జాతులు ఉన్నాయి ఇందులోపల పీవీటీజీ అంటే డెబ్బై ఐదు జాతులు ఉన్నాయండి సెవెంటీ ఫైవ్ గ్రూప్స్ సో మొత్తంగా పీవీటీజీలు ఎంతమంది ఉన్నారు ఇరవై ఎనిమిది లక్షల పీవీటీజీస్ ఆదిమ జాతులు ఉన్నాయి భారతదేశం లోపల ఇరవై ఎనిమిది లక్షల ప్రజలు డెబ్బై ఐదు జాతులండి సో దాదాపుగా పద్దెనిమిది రాష్ట్రాల లోపల వీళ్ళు ఉన్నారు సో వీళ్ళకి సంబంధించిన కార్యక్రమము రేపు ప్రారంభించబోతున్నారు నరేంద్ర మోడీ గారు సో నెక్స్ట్ అట్లాగే ఐఐటి ఢిల్లీ అబుదాబీ లోపల ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది మనం చెప్పుకున్నాం మన ఐఐటి మద్రాస్ ఏమో జాంజీబార్ లోపల కార్యక్ర మన కొత్త క్యాంపస్ ప్రారంభించింది అంతకన్నా ముందే ఐఐటి ఢిల్లీ ఆబుదాబీ లోపల క్యాంపస్ ప్రారంభించింది అండి సో అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకు యూనియన్ మినిస్టర్ అనుప్రియ పాటిల్ ఢిల్లీ లోపల ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ ఇది చాలా పెద్ద ప్రదర్శన సో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ నలభై రెండవ ఎడిషన్ని ఈరోజు యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహాయ శాఖ మంత్రి వీరు సో కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క సహాయ మంత్రి అనుప్రియ పాటిల్ ఈ ట్రేడ్ ఫేర్ను ప్రారంభించారు ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ సో నెక్స్ట్ అట్లాగే జయశంకర్ మనకు తెలుసు విదేశాంగ శాఖ మంత్రి మనం నిన్న చెప్పుకున్నాం యూకే పర్యటనలో ఉన్నాడని చెప్పేసి సో అక్కడ ఎవరిని కలిశాడంటే డేవిడ్ క్యామరూన్ డేవిడ్ క్యామరూన్ ఎవరు అంటే గతంలో బ్రిటన్కి ప్రధానమంత్రిగా పనిచేశారు సో మనం చూసాం నిన్ననే బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఏం చేశాడంటే బ్రిటిష్ ఫారెన్ మినిస్టర్ అక్కడ ఫారెన్ సెక్రటరీ అంటారు సో ఫారెన్ సెక్రటరీగా డేవిడ్ క్యామరూన్ని నియమించడం జరిగింది సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఒక దేశ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి మళ్ళీ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచే పనిచేస్తున్నారు గొప్ప విషయం ఇది సో ఇది గుర్తుంచుకోండి డేవిడ్ క్యామరూన్ బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి ఫారెన్ సెక్రటరీ సో వారిని కలవడం జరిగింది మన జయశంకర్ గారు నెక్స్ట్ అట్లాగే తమిళనాడు లోపల మనకు ఈ నైన్టీన్ ట్వంటీ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ సో పరిశ్రమలకు సంబంధించినటువంటి వార్షిక నివేదిక టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ రిలీజ్ చేశారు యూనియన్ మినిస్టర్ సో ఇందులోపల ఏముంది అంటే టోటల్గా ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ పదిహేను లక్షల ఎనభై వేల మంది ఉమెన్ భారతదేశంలో ఇండస్ట్రీలో పనిచేస్తే అందులో సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ నియర్లీ ఫార్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ తమిళనాడులోని ఫ్యాక్టరీస్ లోపల పనిచేస్తున్నారు అంటే మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎంటైర్ ఉమెన్ వర్క్ ఫోర్స్ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పనిచేసేటువంటి వాళ్ళు సో అందులో తమిళనాడే మ్యాక్సిమం పర్సెంటేజ్ ఉంది తమిళనాడులో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి మనకు తెలుసు సో ఫార్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ అందులో పనిచేస్తున్నారు సో ఇది నేషనల్ యావరేజ్ కన్నా చాలా ఎక్కువ సో ఇది ఇంపార్టెంట్ అండి తమిళనాడు సో తర్వాత నెక్స్ట్ ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అనేటువంటిది ఒకటి ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ సో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త కార్యక్రమాన్ని తీసుకుంది సో ఈ కార్యక్రమం ద్వారా ఏంటి అంటే మనం అడవుల్ని రక్షించాలంటే ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ ఎయిర్ గన్ లైసెన్స్డ్ గన్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళు దయచేసి సరెండర్ చేయండి అనేటువంటి ఒక క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్ సో దీని ద్వారా మంచి ఫలితాలు వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఈ స్కీమ్ని ఈ ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అనేటువంటిది ఇండియా యొక్క బెస్ట్ సక్సెస్ స్టోరీ అని చెప్పేసి మనకు యునెస్కో యొక్క ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ బయోస్పియర్ రిజర్వ్ ఈ యునెస్కో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది అంటే మలేషియాలోని సభాలోపల జరుగుతుంది సో అక్కడ ఇండియా సక్సెస్ స్టోరీ ఇది అని చెప్పేసి ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ని చెప్పడం జరిగిందనమాట సో ఇవి ఈరోజు మనకు వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సో మీకు ఈ కరెంట్ అఫైర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో థ్యాంక్ యూ అండి